నమశివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు శుభాభివందనములు మహాశివరాత్రి శుభాకాంక్షలందరికీ ఈ మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు అక్కజల్లులకు అందరికీ పాతాభివందనములు దైవం అనేది మనకు ఎన్నో సంవత్సరాలుగా యుగాల యుగాలుగా మనకు ఆదరణలతో పాటు ఆచరణతో తీసుకొస్తున్న కొందరు ప్రముఖులు వ్యక్తిత్వంతో దైవ బలాన్ని నింపి ఎన్నో సంవత్సరాలుగా గుడి గోపురాలతో విశిష్టమైన భారతదేశములో ఎన్నో శివాలయాలు ఎన్నో దేవతామూర్తులకు సంబంధించిన ఆదరణ గోపురాలతో నిక్షిప్తమైన భారతదేశం మన మహాపుణ్య దేశంగా మనము పరిగణలో తీసుకోవాలి పరిగణలో తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ తెలియని వారు కూడా ఈ యొక్క భారతదేశం యొక్క విశిష్టత దైవం యొక్క విశిష్టత గ్రహించి వారి జీవితంలో తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నవిగా పరిగణలో తీసుకోవాలి అలాగే ఈ శివరాత్రి యొక్క విశిష్టత శివరాత్రి రోజున స్వామివారిని ఆ ఉమామహేశ్వరిని ఏ రకంగా మనము పూజిస్తే మనకు మన కుటుంబానికి అనుగ్రహమై మనకి ప్రీతిపాత్రులుగా ఉంటారు స్వామివారు ఆ శివపార్వతులు అని వాటి గురించి తెలుసుకుందాము ముఖ్యముగా రోజున ఉదయాన్నే కుటుంబమంతా శుచిశుభ్రతగా మనము కుటుంబ ఉదయాన్నే బ్రహ్మముహూర్తములో లేచి స్థానమాచరించుకొని స్వామివారిని దేవాలయానికి వెళ్ళటము ఆచరించాలి ఉదయాన్నే ఉదయము లేవగానే ఇత్యాతి కార్యములు పూర్తి చేసుకొని నూతన వస్త్రములు తెల్లటి వస్త్రములు కానీ లేదు అంటే మనకు గోధుమ వరి ఉండేటువంటి వస్త్రములు కానీ మనం వేసుకొని ధరించి ఆ వస్త్రములు ధరించి శుద్ధముగా నూతన వస్త్రములు తీసుకొని ఈ యొక్క శివరాత్రి రోజు శివ మహిమతో శివని ఆరాధన చేయటం ద్వారా ఆరాధన చేయించటము ద్వారా స్వామివారికి అభిషేకాలు గుడి గోపురాలకు వెళ్ళి దర్శనము చేయటం ద్వారా మీ యొక్క కుటుంబ ఐశ్వర్యము ఆరోగ్య సమస్యలతో ఇబ్బందికరముగా ఉన్నవారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహముతో సర్వము సకలము మీకు అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే పురాణ ఇతిహాసము కాలము నుండి భారతదేశం యొక్క విశిష్టత దేవతామూర్తుల యొక్క విశిష్ట ఆదరణ అనేది ఎంతోమందిని కొనియాడుతూ వస్తూ ఉన్నారు ఈ యొక్క శివరాత్రి రోజు మనము శివు యొక్క శివుడి యొక్క అభియోగముతో మనము ఉపవాస దీక్ష అనేది తీసుకొని తరువాత సాయంత్ర సమయములో నైట్ సమయములో జాగారం అనేది స్వామివారు ప్రతి ఒక్క లింగ రూపములో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆలయములో స్వామి సాక్షాత్తు ఆ లింగానికి అభిముఖముగా ఆయన ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి ఉపవాస ఆదరణ చేసుకొని ఉపవాస దీక్ష తీసుకొని స్వామివారిని పూజించి తరువాత నైట్ అనేది కూడా మళ్ళా గర్భగుడికి మనం వెళ్ళి అభిషేకము చేయించి మనకి సంబంధించిన మన చేతిలో ఉన్నటువంటి రూపాయితో స్వామివారిని కొలిస్తే మన కొంగు బంగారముగా ఉండి ఆ శివరాత్రి మహిమ శివరాత్రి చేసిన పూజా విధానము ద్వారా మన సకల సౌకర్యము మన ఐశ్వర్యము మనకి ప్రాప్తి చేయించగలుగుతాడు సంవత్సరకాలం మొత్తములో ఎనలేని విశిష్టత ఎనలేని ఆదాయం మీకు లభించి మరలా సంవత్సరము మరలా శివరాత్రి వచ్చేంత వరకు ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి శివరాత్రి మహిమ శివరాత్రి యొక్క పూజ మీ కుటుంబ అందరూ ఈ యొక్క శివరాత్రి రోజున నియమనిష్టాలతో పూజ చేయించి శివుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ శుభమంగళం ఇలాంటి మరిన్ని సరికొక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం